Hi guys, welcome back to our YouTube channel. Nenu me Nanini. ఈ రోజైతే మాత్రం మన టీవీఎస్ అపాచే ఆర్టర్ 160 4 వీన్ అయితే రివ్యూ చేస్తున్నామండి. సో ఈ బైక్ సంబంధించి అయితే మాత్రం చాలా మంది అడుగుతున్నారు మనం ఈ బైక్ తీసుకుందాం అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అయితే ఈ బైక్ బాగుందా లేదా అనేది అయితే డీటెయిల్ గా వీడియోలో అయితే చెప్తానండి. వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే గైస్, మనం ఇంకా లేట్ చేయకుండా టీవీఎస్ అపాచే ఆర్టర్ 164V కోసం మాట్లాడుకుంటే, ఈ బైక్ వచ్చేసి మనకి 2023 మోడల్ అండి. మనకి ఈ బైక్ వచ్చేసి E20 పెట్రోల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ బైక్ లో వచ్చేసి మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయండి. సో దాని వల్ల ఏంటంటే 160cc ఇది ఒక బెస్ట్ బైక్ గా అయితే మాత్రం మనకి మార్కెట్ లో అయితే చాలా మనీ అవుతుందండి. సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే బైక్ సంబంధించి స్పెసిఫికేషన్స్ కోసం మాట్లాడుకుంటే, మనకి బైక్ లో 159.7cc ఆయిల్ కూల్ సింగిల్ సిలిండర్ ఫోర్ స్టాక్ SI ఇంజిన్ అయితే ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మనకి సీసీ అయితే మాత్రం 160cc అయితే ఉంటుంది. రీప్లేస్మెంట్ అనేది మనకి 149.7cc అయితే ఉంటుందండి. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఎల్ఈడి లైట్స్ అయితే ఇస్తారు. సిగ్నల్ లైట్స్ అనేది మాత్రం మనకి నార్మల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అదైతే మీరు గమనించవచ్చు. ఇంకే బైక్ లో వచ్చేసి మనకి 4 కలర్ ఆప్షన్స్ అయితే ఈ బైక్ అయితే మనకి రావడం జరుగుతుందండి. ఇంకా రీసెంట్ గా అయితే మాత్రం మనకి వైట్ కలర్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. సో అది వచ్చేసి మనకి స్పెషల్ ఎడిషన్ మోడల్ అయితే వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి నార్మల్ మోడల్స్ లో చూసుకుంటే రెడ్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ అయితే మనకి 3 కలర్ ఉంటాయి. ఇంకా మనకి స్పెషల్ ఎడిషన్ లో వచ్చేసి మ్యాటి బ్లాక్ అయితే రావడం జరుగుతుందండి. మనకి ఇంకా ఇంకో ఎడిషన్ మోడల్ వచ్చేసి మనకి వైట్ కలర్ లో అయితే వస్తుంది. సో ఈ 5 కలర్ ఆప్షన్స్ అయితే మనకి టీవీఎస్ అపాచే ఆర్టర్ 164 వీల్ అయితే ఉంటాయండి. ఇంకా దీంట్లో వచ్చేసి వాటి వల్ల ఏంటంటే ప్రైస్ అనేది కూడా మనకి చేంజెస్ అయితే అవుతుంది. ఇంకా ఈ బైక్ లో మన పవర్ అనేది చూసుకుంటే 17.63 bhp, 9250 rpm అయితే ఉంటుందండి. మనకి టార్క్ అనేది వచ్చేసి 14.73 nm, 7250 rpm అయితే ఉంటుందండి. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి హై స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ బైక్ లో మనం మైలేజ్ పరంగా మాట్లాడుకున్న మనకి 160cc కాబట్టి 45 నుండి 48 వరకు అయితే మైలేజ్ కూడా మనకి వస్తుందండి. సో మీ మెయింటెనెన్స్ బాగుంటే ఇంకొంచెం ఎక్కువ మైలేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఈ బైక్ లో అయితే ఉంటుంది. సో బైక్ అనేది బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్న మనకి టీవీఎస్ కంపెనీ నుండి అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది అయితే నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మనకి బిల్డ్ క్వాలిటీలో అయితే మాత్రం టీవీఎస్ వాళ్ళు అయితే ఎక్కడే కాంప్రమైజ్ అవ్వరండి. మనకి మంచి బిల్డ్ క్వాలిటీ అయితే వాళ్ళు ఎప్పటికీ అందిస్తుంటారు. సో అలాగే మనకి టీవీఎస్ అపాచే ఆర్టర్ 164 వీలో కూడా అలాంటి బిల్డ్ క్వాలిటీ ఇచ్చారండి. ఇంకా దీంట్లో మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇంకా ఈ డిజిటల్ కన్సోల్ అనేది విజిబిలిటీ చూసుకుంటే మనకి డే టైమ్ లో అయితే మాత్రం బాగానే కనిపిస్తుందండి. ఇంకా మీరు హ్యాండిల్ బార్ చూసినా మనకి సింగిల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారండి. సో మీరు అయితే సీటింగ్ పొజిషన్ అయితే మాత్రం ఎవరైతే రైడర్ ఉంటారో వారికి కంఫర్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది. ఇంకా మనం టైర్స్ పరంగా మాట్లాడుకుంటే మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి 130x70 17 inches టైర్ అయితే ఇస్తున్నారండి. మనకి ఫ్రంట్ లో వచ్చేసి 90x90 17 inches టైర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ టైర్స్ వచ్చేసి మనకి టీవీఎస్ కంపెనీ నుండి టీవీఎస్ టైర్స్ వస్తాయండి. సో మీరు అదైతే గమనించగలరు. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అని చెప్పేసి సూపర్ మోటో ఏబిఎస్ అని ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ అయితే ఉంది. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి సింగిల్ డిస్క్ వేరియంట్ అనేది కూడా ఉంది. సో డబుల్ డిస్క్ వేరియంట్ అనేది కూడా ఉందండి. సో వాటిలో ఏంటంటే మనకి ప్రైస్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇంకా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అనేది చూసుకున్న ఫుట్ రెస్ట్ అనేది కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ఇస్తారండి. ఇంకా మనకి డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ అయితే ఈ బైక్ లో ఉంటుంది. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి సింగిల్ సీట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. దానివల్ల ఏంటంటే మన ఫ్యామిలీ పరంగా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ బైక్ అయితే మాత్రం మంచి కంఫర్ట్నెస్ అయితే ఇస్తుందండి. నెక్స్ట్ అనేది బైక్ లో చూసుకున్నా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి కీ అయితే ఇవ్వడం జరిగిందండి సీట్ అనేది ఓపెన్ చేయడానికి. ఇంకా సిగ్నల్ లైట్స్ అయితే మాత్రం నార్మల్ ఇచ్చారు. మనకి ఇంకా బ్యాక్ సైడ్ టైర్ కి మడ్గడ్ ఇస్తున్నారు. ఇంకా మనకి శారీ గడ్డ అనేది కూడా ఇక్కడ మిస్ చేయడం అయితే జరగలేదండి. ఇంకా ఈ యొక్క బైక్ లో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మోనోసక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. మనకి ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మన సస్పెన్షన్ చూసుకున్న మనకి ఫోర్క్స్ కి అయితే మాత్రం ప్రొటెక్టర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో దానివల్ల ఏంటంటే మనకి వేగ అయితే మాత్రం ఆయిల్ సీల్ అయితే పోకుండా అయితే ఉంటాయి మనకి ఫ్రంట్ ఫోక్స్ లో అయితే మాత్రం. ఇంకా మీరు డిస్ప్లే అనేది కన్సోల్ అనేది చూస్తే మనకి విజిబిలిటీ అనేది బాగుందండి. మీరు ఎక్కడైతే గమనించవచ్చు. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి న్యూట్రల్ ఇండికేటర్, మనకి ఇంకా గేర్ ఇండికేటర్, టైమ్ ఇండికేటర్, ఇంకా మనకి ఏబిఎస్ ఇండికేటర్, ఇంకా లో ఫ్యూల్ ఇండికేటర్ అయితే ఇందులో మనకి చూపించడం అయితే జరుగుతుందండి. ఇంకా స్పీడోమీటర్, టాకోమీటర్ ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే ఈ డిస్ప్లేలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా దీని యొక్క కీ అనేది మీరు చూసుకున్న కీ డిజైన్ అయితే మనకి ఇలా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. కీ అనేది కూడా కొంచెం స్టైలిష్ గా అయితే ఉంటుంది. సో ఇంకా మనకి వచ్చేసి దీని యొక్క గ్రాఫిక్స్ పరంగా చూసుకున్న ఇది వచ్చేసి మనకి మంచి డిజైన్ అయితే ఉంటుంది.
ఉంటుందండి. మరి ఓవర్ డిజైన్ కాకుండా మనకి మిడ్ రేంజ్ లో అయితే మాత్రం డిజైన్ అయితే ఉంటుందండి. ఇంకా మీరు బ్యాక్ సైడ్ నేను చూసుకున్న బైక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. ఓకే గైస్, మనం ఇంకా ఈ బైక్ సంబంధించి హైట్ అనేది చూసుకుంటే మనకి 800 mm హైట్ అయితే ఉంటుందండి. సీట్ హైట్ అనేది దీంట్లో వచ్చేసి మనం చూసుకున్న 5.5, 5.7 మధ్యలో హైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఈ బైక్ అయితే మాత్రం మంచి కంఫర్ట్నెస్ అయితే ఇస్తుందండి. అంతకన్నా షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ బైక్ అయితే మాత్రం కొంచెం హెవీ అనిపిస్తుంది. సో ఇంకా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చూసుకున్నా మనకి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి. సో దాని వల్ల ఏంటంటే మరీ హెవీ కాకుండా నార్మల్ ఆఫ్ రోడ్స్ అయితే ఏవైతే ఉంటాయి వాటిలో అయితే మాత్రం కూడా ఈ బైక్ అయితే మాత్రం మనం ఈజీగా అయితే రైడ్ చేయొచ్చండి. ఇంకా దీంట్లో వచ్చేసి వెయిట్ అనేది చూసుకుంటే ఈ బైక్ అనేది మనకి 145 kg వెయిట్ అయితే ఉంటుందండి. ఇంకా ఈ బైక్ లో వచ్చేసి మనకి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 liters ట్యాంక్ కెపాసిటీ అయితే ఇస్తున్నారండి. మైలేజ్ కూడా మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినట్టే 45 to 48 వరకు అయితే మైలేజ్ కూడా వస్తుంది. ఓకే గైస్, ఇంకా మనం ఫైనల్ గా ఈ యొక్క బైక్ లో మనకి కీ ఫీచర్స్ కోసం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంజిన్ కూల్ స్విచ్ అయితే ఇస్తారండి. ఇంకా ఎలక్ట్రికల్ స్టార్ట్ అయి ఉంటుంది, కిక్ అయితే మాత్రం మనకు ఉండదు. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి 3 ride modes అయితే ఇస్తారండి, రెయిన్, అర్బన్ అండ్ స్పోర్ట్ మోడ్ అని చెప్పేసి. ఇంకా దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, సూపర్ మోటో సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంటుందండి. సో ఈ ఫీచర్స్ అయితే మనకి టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 164 వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇంకా ఫైనల్ గా మాట్లాడుకుంటే మీకు డౌట్ అయితే ఉండొచ్చు ఈ బైక్ ఎవరు తీసుకోవచ్చని. ఎవరైతే ఫ్యామిలీ పరంగా యూజ్ చేసుకోవడానికి మినిమం మైలేజ్ వచ్చే బైక్ కావాలనుకుంటారో వాళ్ళైతే మాత్రం ఈ బైక్ అయితే తీసుకోవచ్చండి. ఇంకా లాంగ్ రైడ్స్ వెళ్లే వాళ్ళు అంటే మరీ డ్యూటీ పర్పస్ లో కానీ లేదంటే నార్మల్ గా బిజినెస్ పర్పస్ లో కానీ ఒక స్పోర్ట్స్ లుక్ లో కావాలి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కావాలనుకుంటే మాత్రం ఈ బైక్ అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకి సీసీ పరంగా ఉంటుంది, మైలేజ్ అనేది కూడా బాగుంటుంది, ఇంకా లుక్స్ పరంగా కూడా మనకి మంచి స్పోర్ట్స్ లుక్స్ లో అయితే ఈ బైక్ అయితే ఉంటుంది. కాబట్టి మనం టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 164 వీని అయితే తీసుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఇదండి ఈరోజు వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి.